నమస్తే ఉషయ మేడం నమస్తే ఉష మేడం సార్లు మైండ్ సెట్ పైన కానీ ఇంకా నేను ఏ టాపిక్ అడిగినా మైండ్ సెట్ గురించి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ఇప్పుడు అంటే ఇద్దరు వ్యక్తులు ఒక రిలేషన్లో ఉన్న అది భార్య భర్త అయినా లేదా లవర్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ రిలేషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలన్నా వాళ్ళు ఎలాంటి పాయింట్స్ని కానీ ఎలాంటి రూల్స్ని కానీ ఎలాంటి మైండ్ సెట్ని అలవాటు చేసుకుంటే బాగుంటుందంటారు అంటే చీటికి మాటికి గొడవ పడ్డము రిలేషన్ బ్రేకప్స్ అది లవ్లో చూస్తున్నాం పెళ్ళిళ్ళైన వివాహ దాంపత్య జీవితంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం అసలు ఆ థాటే రాకుండా మన మైండ్ సెట్ని కానీ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అసలు అసలు ఏ రిలేషన్షిప్లో వాళ్ళు నువ్వన్నట్టు ప్రేమికులైనా కానీ భార్యాభర్తలైనా కానివ్వండి అసలు మామూలుగా ఫ్యామిలీలో కూడా ఏ రిలేషన్షిప్లో అయినా కానీ అసలు ముందు ఒక మనిషి యొక్క ఇంటెన్షన్ ఏంటి అసలు అతను ఏం ఆలోచిస్తాడు మన గురించి అంటే పైకి విసుక్కుంటారు లేకపోతే హెల్ప్ చేయరు ఇలాంటి పై పైని సూపర్ఫిషియలీ పక్కన పెడితే ఇప్పుడు ఒక వ్యక్తికి నిజంగా లోపల మనం అంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు కొంచెం విసుక్కున్నా మనం భరించవచ్చు అవునా సో అసలు ఆ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటి ఎందుకంటే కొంతమందికి వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి కానీ వాళ్ళ ఇంట్లో చూసిన నేర్చుకున్న దాన్ని బట్టి కానీ తొందరగా విసుక్కోవటం ఇప్పుడు భర్త భార్యనేంటి ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కొంతమంది ఊరు ఊరికే విసుక్కుంటారు లేకపోతే అలుగుతారు ఇప్పుడు ప్రేమ ఉందని తెలిసినప్పుడు వాటిని కొంతవరకు భరించవచ్చు ఇప్పుడు అట్లాగే ఈ ప్రేమికులు చూస్తే ఏదో ఒకటి కొని పెట్టలేదంటారు లేకపోతే తిప్పలేదంటారు సరదాగా బైక్ మీద తిప్పలేదంటారు ఏదో కంప్లైంట్స్ ఉంటా ఉంటాయి అది వాళ్ళ ఇష్టాన్నించి ఒక్కొక్కసారి రావచ్చు కొంచెం పొసిసివ్నెస్ అంటే నాతోనే టైం స్పెండ్ చేయాలి అనే దాన్ని బట్టి రావచ్చు కొంతమంది అంటే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించలేక రావచ్చు ఏంటంటే వాటిని అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ పోది పోయి వీళ్ళు ఏంటి వీళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనే ఓపిక ఆలోచించగలిగినప్పుడు ఓపికగా కొంతవరకు వాటికి అవతలాళ్ళు అంత ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు మనకి ఏనాడో మనకి చాణక్యుడు ఎన్నో విషయాల మీద అసలు టిప్స్ ఇవ్వటం ఎట్లా ఉండాలి రిలేషన్షిప్లో ఏంటి లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లా ఆలోచించాలి అనే రకాల టిప్స్ ఎప్పుడోనే చాణక్యుడే మనకు చాలా చెప్పాడు చాణక్యుడు వినే ఉంటావు కదా ఎప్పుడు చంద్రగుప్త మౌర్యుడి కాలంలో అంటే చంద్రగుప్తుడు రాజు చక్రవర్తి అవ్వటంలో కూడా అసలు చాణక్యుడి పాత్రే ఉంది ఆయన అసలు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఎన్నో బుక్స్ రాశాడు ఆయన ఎంతో రాజనీతి అంటే మనస్తత్వ శాస్త్రం అంటే అసలు ఒక పెద్ద చాణక్యుడు అంటే ఒక మహా మేధావి లౌక్యుడు అనమాట అంటే ఎక్కడ ఎప్పుడు ఏది చేస్తే నీ పని జరుగుతుంది అన్న దానిలో ఆయన ఇచ్చిన నీతులు కానీ ఆయన చెప్పిన పాయింట్స్ కానీ ఇవ్వాళ్ళకి వాటిని పాటిస్తున్నారు ఆయన ఒక మహా మహాదిట్ట అనమాట సో ఆయన రిలేషన్షిప్ గురించి చెప్పిన వాటిల్లో ఏంటంటే ఎక్కడైనా సరే ప్రేమికుల మధ్య అయినా సరే భార్యాభర్తల మధ్య అయినా సరే ఒక రిలేషన్షిప్లో మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండాలని చెప్పాడు ఆయన ఒకటి ప్రేమ మామూలుగా నమ్మకం అంటే ట్రస్ట్ సో ట్రస్ట్ ఎప్పుడైతే ఆ నమ్మకం విశ్వాసం ఉంటుందో అక్కడే ప్రేమ నిలబడుతుంది అవును అవునా కాదా నువ్వు ఎంతో ప్రేమించి వాళ్ళు చెప్పే మాట మీద కానీ వాళ్ళు చేసే పనుల మీద కానీ అసలు నువ్వు వాళ్ళని విశ్వసించకపోయినా వాళ్ళ మీద ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోకపోయినా ఆ బంధానికి అర్థమే లేదంటాడు అవునా సో ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆ ట్రస్ట్ అనేది ఉండాలి ఒక రిలేషన్షిప్లో ఏ రిలేషన్షిప్లో కొంచెం ప్రేమైనా కొంచెం తగ్గినా తట్టుకోగలుగుతారు కానీ నమ్మకం కోల్పోయా వీళ్ళకి నమ్మకం లేదు నా మీద అన్న పాయింట్ మీద ఎక్కువ హర్ట్ అవుతారు రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు అది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అట్లాగే స్వేచ్ఛ ఒక మనిషికి నువ్వు ఇష్టపడే వాళ్ళకి లేదా నీతో కలిసి బ్రతికే వాళ్ళకి నీ లవర్కి కానీ నీ భార్యకి కానీ భర్తకి కానీ స్వేచ్ఛ అనేది నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే మళ్ళీ అది ఎక్కడో ఒక నమ్మకం లేకపోవటం అనే దాని కిందే ఇంటర్లింక్డ్ అయి ఉంటుంది నువ్వు కట్టేసి నువ్వు చెప్పినట్టే వినాలి నువ్వు రమ్మన్న చోటుకే రావాలి నువ్వు చెప్పిన బట్టలే వేసుకోవాలి నువ్వు చెప్పిన టైంకే చెయ్యాలి అనేది ఉంటే ఏంటి అందులో నీకు నమ్మకం అనేది లేనట్టే కదా గౌరవం నమ్మకం లేనట్టే ఎప్పుడైతే ఒక మనిషికి నువ్వు ఇవ్వలేదో నువ్వు ఎంత ప్రేమ చూపించినా అది వ్యర్థం కిందే అవుతుంది అంటాడు చాణక్యుడు కూడా సో మనల్ని ఎవరైతే మనల్ని మనం ఎవరిని ఇష్టపడుతున్నామో మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో అసలు ఏ రిలేషన్షిప్లో బిజినెస్ మ్యాన్ ఎంప్లాయి అసలు ఎక్కడైనా సరే ఒక సంబంధం ఉన్న చోట దానికి సంబంధించిన స్వేచ్ఛ అంటే ఇప్పుడు నీ కింద పని వాళ్ళు ఉంటారు నువ్వు వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళ పరిధిలో ఉన్న పనిని వాళ్ళని స్వేచ్ఛగా ఇవ్వాలి కదా అవును అవునా నువ్వు ఎక్కడికక్కడ రూల్స్ పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేస్తే వాళ్ళు ఏది చేస్తే తప్పో ఏది చేస్తే ఒప్పో ఇటు వెళ్తే ఏమంటారో వెళ్తే ఏమంటారు ఇంకా పని ఎక్కడ అవుతుంది అందుకని స్వేచ్ఛ ఉండాలి లేదంటే నువ్వు ఎంత ప్రేమించినా బంగారు పంజరంలో పెట్టి బంగారమే చూస్తావు కానీ నువ్వు అందులో కట్టుబడి అదేంటి కట్టేసినట్టున్నావు అనే వాళ్ళ ఫీలింగ్ నీకు అర్థం కాకపోతే వేస్ట్ వేస్ట్ ఆ రిలేషన్షిప్కి అర్థమే ఉండదు వాళ్ళు నీతో ఎక్కువ కాలం ఉండలేరు కూడా అట్లాగే స్వార్థం ఉండకూడదు సెల్ఫిష్నెస్ ఉండకూడదు సో ఎవరి పట్ల వాళ్ళు కేర్ తీసుకోవాలి సెల్ఫ్ కేర్ అంటే తనని తాను చూసుకుంటూ పక్కన వాళ్ళని చూసుకోవాలి ముందు మనల్ని కేర్ తీసుకున్నాక పక్కన వాళ్ళని కేర్ తీసుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సరిగ్గా నిలబడి పక్కన వాళ్ళని కూడా నీతో పాటు సరిగ్గా నిలబడి పైకి తీసుకురావాలన్నట్టు అర్థమే కానీ పక్కనాళ్ల కోరికలు పట్టించుకోవద్దు పక్కనాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వద్దు పక్కనాళ్ళ ఏది అడిగినా దానికి రెస్పెక్ట్ ఇవ్వద్దు అనే అర్థం కాదు ఇక్కడ సెల్ఫిష్నెస్ వేరు సెల్ఫ్ కేర్ వేరు రెండిటికి తేడా తెలుసుకోగలగాలి సెల్ఫ్ కేర్ అంటే నిన్ను నువ్వు చూసుకుని నిన్ను నువ్వు వృద్ధిలోకి తెచ్చుకోవటం స్వార్థం సెల్ఫిష్నెస్ అంటే నువ్వు మాత్రమే ఉన్నాను ఆ బంధంలో అనుకోవటం రెండింటికి తేడా ఉంది సో ఆ సెల్ఫిష్నెస్ ఉండకూడదు పక్కన అవతల వాళ్ళు చెప్పేది వినగలగాలి అవసరమైతే మనకి మనకు నచ్చిన వాళ్ళు మనతో ఉండడానికి వచ్చిన వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు మన వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం కొంచెం నీ అవసరాలని నీ ఇంపార్టెన్స్ని పక్కన పెట్టి వాళ్ళ కోసం ఏదన్నా చేయగలిగితే కూడా తప్పు లేదు సో సెల్ఫిష్నెస్ పనికిరాదు స్వార్థం నా నే నాకే ముందుండాలి నాకే అంత బాగుండాలి తర్వాతే వాళ్ళు నాకే అంత మంచిగా జరగాలి నేనే వృద్ధిలోకి రావాలి నా మాటే అందరూ వినాలి నాకే బాగా జరగాలి ఇది నడవదు రిలేషన్షిప్లో అది ఏ బంధం అన్నా కానివ్వండి ఇప్పుడు మనిషి మనిషికి పనులను బట్టి వేరు వేరు బంధాలు ఉంటాయి అవునా ఎంప్లాయరు యజమాని సేవకుడు లేకపోతే ఉద్యోగస్తుడు మేనేజరు ఇట్లా రకరకాలు ఉంటాయి భార్య భర్త ఇంట్లో అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఫ్రెండ్స్ సో ఏ రిలేషన్షిప్లో అయినా నీకు బాగుండాలి నువ్వు దాన్ని సక్సెస్ఫుల్గా ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చెయ్యాలి అంటే చాణిక్యుడిచ్చిన టిప్స్ ప్రకారం ఒకటి నమ్మకం విశ్వసనీయత రెండు స్వేచ్ఛ మూడు స్వార్థం లేనితనం ఈ మూడు ఉంటే ఖచ్చితంగా మిగతా చిన్న చిన్న ఏదన్నా ఉన్నా వాటిని అధిగమించుకుని వెళ్ళగలిగేంత పరిపక్వత వస్తుంది ఈ మూడిటి వల్ల ఈ మూడు చూసుకుని మిగతా వాటిని భరించగలుగుతారు నా మీద నమ్మకం ఉంది నాకు స్వేచ్ఛ ఉంది ఏదైనా చేయగల చెప్పగల స్వేచ్ఛ ఉంది అట్లాగే నన్ను కూడా బాగా చూసుకుంటారు స్వార్థం ఉండదు ఈ రిలేషన్షిప్లో అన్న చోట మిగిలిన భరించవచ్చు కలిసి ముందుకెళ్ళొచ్చు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అంటే చాలా వరకు అంటే ఆ స్వార్థము ఆ స్వేచ్ఛ అవన్నీ ఉన్నప్పుడే నమ్మకం ఉన్నప్పుడే ఒక రిలేషన్ ముందుకెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ జనరేషన్కి అది ఇంకా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తారు కదా మీకు కనుక ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు మీకు ఇంకేమైనా కావాలి మాకు ఇంట్లో కొంచెం డౌట్ ఉందని మీకు ఏమాత్రం అనిపించినా కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో మేడం దాన్ని క్లియర్ చేస్తారు దాంతోపాటు ఎవరికైనా సరే మాకు కౌన్సిలింగ్ కావాలి పర్సనల్గా మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటిపైన మేము మాట్లాడాలి అనుకుంటున్నాం అనుకుంటే కింద స్క్రోతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ